ప్రైజ్ ద లార్డ్ వందనాలండి. మన ప్రార్థన టీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ ఆశీర్వదించబడాలని, మీరందరూ దీవించబడాలని, మీరందరూ అభివృద్ధి చెందాలని ప్రభువైన యేసుక్రీస్తు కోరుచున్నాడు. కీర్తన గ్రంథం 23వ కీర్తన 1వ వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. చాలు, దావీదు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అన్నాడు. యెహోవాను నువ్వు కాపరిగా చేసుకుంటే మన జీవితాల్లో ఏముండదంటే లేమి ఉండదు. మన జీవితాల్లో కొరతలు ఉండవు. మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే యెహోవా నేను కాపరిగా చేసుకున్నాను, నాకు ఏమీ అక్కర్లేదంటాడు. నువ్వు యెహోవాను నువ్వు కాపరిగా చేసుకుంటే దేవుడు మన అక్కర్లని తీరుస్తాడు. ఆయన మంచి గొర్రెల కాపరి. మంచి గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు. యేసుక్రీస్తు మన కొరకు పునరుద్ధరణ లేచాడు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు విశ్వసిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. మనం ఆశీర్వదించబడాలని ప్రభు అయిన యేసుక్రీస్తు కోరుచున్నాడు. ఇక్కడ దావీదు అన్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుణ్ణి కాపరిగా చేసుకుంటే మన జీవితంలో ఉన్న సమస్యలన్నింటిని విడిపిస్తాడు. మనకున్న బాధల నుంచి విడిపిస్తాడు. మనకున్న కష్టాల నుండి విడిపిస్తాడు. దేవుడే మనల్ని నడిపిస్తాడు. అయితే నీవు ఎవరి యందు విశ్వాసం ఉంచాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు. ఇక్కడ దావీదు దేవుణ్ణి కాపరిగా చేసుకొని ఏం చేస్తున్నాడంటే దేవుడి ఆజ్ఞలు గైకొంటున్నాడు. మనం దేవుణ్ణి కాపరిగా చేసుకున్న మనము ఆయన ఆజ్ఞలు గైకొనాలి. యోహాను సువార్త 14:23 వచనం. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేదను. దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు. దావీదు దేవుడు ఆజ్ఞలు గైకొంటున్నాడు. నువ్వు దేవుడి యొక్క ఆజ్ఞలు గైకొంటే ఆయన నీతో ఉంటాడు. దేవుని యొక్క మాటలు ఆలకిస్తే ఆయన యొక్క సన్నిధి నీకు తోడుగా ఉండిద్ది. దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే, ఆయన మాటలు వింటే, ఆయన మాటలకు లోబడితే, ఆయనను వెంబడిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. మన దేవుడు మనల్ని అభివృద్ధిపరిచే దేవుడు. ఆయన మనకు సహాయం చేసేవాడు. దావీదు యెహోవాను కాపరిగా చేసుకొని దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటున్నాడు. దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయన జీవిస్తున్నాడు. ఎప్పుడైతే మనం నెరవేరుస్తామో దేవుడు మన జీవితాల్లో లేమి ఉండదు. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నా గొర్రెలు నా స్వరం వినును. కనుక నీవు ఆయన గొర్రెగా ఉంటే నువ్వు ఎవరి స్వరం వినాలంటే దేవుని యొక్క స్వరం వినాలి. దేవుని యొక్క స్వరం విని ఆయన మాటలు ఆలకించాలి. నా గొర్రెలు లోనకు వచ్చుచు మేత మేయుచు బయటికి వెళ్ళును. కనుక మనం దేవుని యొక్క మాటలు విని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి మహింపరచాలి. దేవుణ్ణి స్తుతించాలి. మనం దేవుడి యొక్క వాక్యం ధ్యానించినప్పుడు దేవుని సన్నిధి మనం తోడుగుండుద్ది. దేవుని యొక్క దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుణ్ణి మహింపరిచినప్పుడు, దేవుణ్ణి గణపరిచినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, దావీదు ఎవరి స్వరం వింటున్నాడంటే దేవుని యొక్క స్వరం వింటున్నాడు. అంతేకాదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ఆయనను వెంబడిస్తున్నాడు. ఆయనను మనం వెంబడించాలి. ఆయనను మనం ఆరాధించాలి. ఆయన కొరకు మనము జీవించాలి. కీర్తన గ్రంథం 23వ కీర్తన 4వ వచనం. గాఢంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. చాలు,
అక్కడ దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది, గాఢాంధకారపు లోయలోని సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకార పరిస్థితుల్లో ఉన్న, శ్రమల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న అన్నాడు నేను భయపడను. మనము భయపడకూడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది పరిశుద్ధ గ్రంథంలో 360 సార్లు దాకా భయపడొద్దు భయపడొద్దు భయపడొద్దు. కనుక మనం భయపడకూడదు. పిరికివారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. పిరికివారు జై జీవితాన్ని జయించలేరు. దావీదు అనేక విషయాల్లో, అనేక పోరాటాల్లో, అనేక శ్రమల్లో, అనేక బాధల్లో, అనేక యుద్ధాల్లో జయం పొందాడంటే దావీదు ఏం కలిగి ఉన్నాడంటే ధైర్యం కలిగి ఉన్నాడు. దావీదు ఎవరిని కలిగి ఉన్నాడంటే సజీవుడైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాడు. నేను గాఢాంధకారపు లోయలో ఉన్నా, ఏ ఆధారం లేని పరిస్థితుల్లో ఉన్నా, నేను చీకటిలో ఉన్నా, నేను యుద్ధాల్లో ఉన్నా, నేను పోరాటాల్లో ఉన్నా, నేను శ్రమల్లో ఉన్నా, నేను బాధల్లో ఉన్నా, నేను అవమానాల్లో ఉన్నా, కానీ ఏమన్నాడంటే నేను భయపడను. దేవుణ్ణి బట్టి దావీదు ధైర్యం తెచ్చుకుంటున్నాడు. మనం దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. మన ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని యొక్క మాటల బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దావీదు సిక్లగ్ అనే ప్రాంతంలో నివాసం ఉన్నాడు. అయితే అక్కడ అమాలేకులు వచ్చి దావీదు యొక్క ఇళ్లను, అక్కడ ఆ నివాస ప్రాంతంలో ఉన్న ప్రజలను, వాళ్ళ భార్యలను, వాళ్ళ పిల్లలను, వాళ్ళకున్న కలిగిన సంపదనను, ధనమును, బంగారమును, వెండిని మొత్తం దోచుకొని వాళ్ళ ఇళ్ళు కూడా కాల్చివేశారు. దావీదు యొక్క ప్రజలు ఏం చేస్తున్నారంటే ఘోరంగా ఏడుస్తున్నారు. మా ఇళ్ళు కాలిపోయినాయి, మేము కష్టపడినంత ధనమంతా అమాలేకులు వచ్చి తీసుకెళ్ళిపోయారు, మా పిల్లలను తీసుకెళ్ళిపోయారు, మా భార్యను తీసుకెళ్ళిపోయారని ప్రజలు ఏడవలేక ఏడుస్తూ ఉన్నారు. అక్కడ ఏడవలేక ఏడిచి దావీదుని రాళ్ళు రువి కొట్టి చంపాలనుకున్నారు. అయితే దావీదు యెహోవాను ధైర్యం తెచ్చుకొని యెహోవా యొద్ద విచారణ చేశాడు. గాఢాంధకార లోయలో ఉన్నా కానీ ఎవరి దగ్గర విచారణ చేస్తున్నాడంటే దావీదు దేవుని యొద్ద విచారణ చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, దేవుని సన్నిధిలో వేకువనే వెతుకుతున్నాడు, దేవుణ్ణి మహింపరుస్తున్నాడు, దేవుణ్ణి కీర్తిస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు, దేవుని యొక్క మహిమను స్తుతిస్తున్నాడు. మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తావో దేవుడు గాఢాంధకారపు లోయలో సంచరించినా కానీ ఏ అపాయము రాదు. నీ కుడి పక్క 1000 మంది కొల్లను, నీ ఎడం పక్క 10,000 మంది కొల్లను, ఏ అపాయం నీ యొద్దకు రాదన్నాడు. దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాడంటే దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటున్నాడు. అదేవిధంగా మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించినప్పుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు మహింపరిచినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో ఏ కొరతలు ఉన్నాయో, నీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో, నీ జీవితంలో ఏ పోరాటాలు ఉన్నాయో, వాటన్నిటిని విడిపించగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఆయనే మహోన్నతుడైన దేవుడు, ఆయనే మహాగణుడైన దేవుడు. కనుక దేవుణ్ణి స్తుతించినప్పుడు దేవుడు నీకు మార్గం తెరుస్తాడు. గాఢాంధకారపు లోయలో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, ఆ పోరాటాల్లో నలిగిపోతున్నా కానీ దేవుడు దావీదుకు సహాయం చేస్తున్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు.
దావీదు యొక్క భార్యల్ని అక్కడ ఉన్న వారి పిల్లలను వాళ్ళకున్న సంపదను మొత్తం తీసుకెళ్ళినప్పుడు దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నప్పుడు దేవుడు దావీదుతో మాట్లాడాడు దావీదును దేవుడు బలపరిచాడు దావీదుకు దేవుడు సహాయం చేశాడు దావీదుకు దేవుడు గొప్ప విడుదలను గ్రహించాడు దావీదు పట్ల దేవుడు కృప చూపించాడు దావీదుకు దేవుడు విజయం ఇచ్చాడు మరలా వాళ్ళ భార్యలను వాళ్ళ పిల్లలను మరలా తన ఇంటికి రావడానికి దేవుడు కృప చూపించాడు దేవుడే దావీదు పట్ల దేవుడు కార్యం చేశాడు మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు ఆయన మోకరించినప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఇక్కడ గాఢంధకారపు లోయలో నిన్ను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అన్నాడు ఏ అపాయం వచ్చినా అపాయముల నుంచి విడిపించేవాడు 107వ కీర్తన 19:20 మొరపెట్టినప్పుడు నీ కష్టాల్లో నీ శ్రమల్లో నీ బాధల్లో యెహోవాకు మొరపెట్టినప్పుడు నీ ఆపదల నుండి విడిపిస్తాడు తర్వాత తన వాక్కును పంపి వారిని బాగు చేసెను చాలు ఆయన యొక్క వాక్కును పంపి దేవుని యొక్క మాటను పంపి ఆయన బాగు చేసాడు ఆయన బాగు చేసేవాడు ఆయన సహాయం చేసేవాడు ఆయన నిన్ను స్వస్థపరిచేవాడు ఆయన నిన్ను మీ కుటుంబాలను అభివృద్ధిపరిచేవాడు నీకు విశాలత కలగజేయవాడు నీకు నెమ్మది కలగజేయవాడు దావీదుకు దేవుడు తోడై ఉండి దావీదుని దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు దావీదును దేవుడు గొప్ప సహాయం చేశాడు దావీదు పట్ల దేవుడి యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క సంకల్పాన్ని దేవుడు దావీదు ద్వారా నెరవేర్చుకున్నాడు ఆయన సహాయం చేసే దేవుడు మనకు తోడై ఉండేవాడు సౌలు దావీదును చంపాలనుకొని ఈట విసిరేశాడు అయితే దావీదు సుబుద్ధి కలిగిన వాడై ఉండటం వల్ల దేవుడు తోడై ఉండటం వల్ల ఆ ఏ అపాయము నుంచి ఆయన విడిపించాడు మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న శత్రువులు దాడి చేస్తున్న ఫిలిప్పీలు వచ్చి ఇజ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చినా కానీ అన్నిటిలో నుండి దేవుడు సహాయం చేశాడు దేవుని అందు విశ్వాసం ఉంచితే దేవుడు నీకు సహాయం చేస్తాడు మనకు తోడై ఉన్నాడు ఆయన మనతో ఉన్నాడు ఆయన మన కోసం అమూల్యమైన పవిత్రమైన నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తాన్ని చిందించాడు ఆయన మనతో ఉన్నాడు ఆయన యొక్క సన్నిధి మనతో ఉంది ఆయన యొక్క కృప మనతో ఉంది ఆయన ప్రేమ మనతో ఉంది ఆయన మాటలు మనతో ఉన్నాయి మనకు తోడై ఉన్నాడు తర్వాత ఇరం నీ దండమును నీ దుడ్డు కర్రయు నన్ను ఆదరించును నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును దుడ్డు కర్ర అంటే వాగ్దానాలు దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మనల్ని ఆదరిస్తాడు బైబిల్ గ్రంథంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఎవరి వైపు చూడాలంటే యేసుక్రీస్తు వైపు చూడాలి దావీదు ఎవరి వైపు చూస్తున్నాడంటే యేసుక్రీస్తు వైపు చూస్తున్నాడు ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వైపు చూస్తామో ఆయన యొక్క వాగ్దానం ద్వారా మనం బలపరుస్తాడు ఆయన వాగ్దానం ద్వారా మనల్ని ఆశీర్వదిస్తాడు ఆకాశం గతించినా కానీ భూమి గతించినా కానీ నా మాట సున్నా కానీ పొల్లు పోదన్నాడు మన దేవుని యొక్క వాగ్దానం వైపు చూసినప్పుడు మనం ఆశీర్వదించబడతాం సిలువ వేయబడిన యేసు వైపు చూసినప్పుడు మనం దీవించబడతాం మన కోసం పునరుద్ధారుడైన లేచిన యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు గొప్ప సహాయాన్ని పొందుకుంటాం బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి
అయితే ఆ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలంటే నీవు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తావో దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. నీ దుడ్డుకరయు నీ దండమును. దండము అంటే వాక్యము, దండము అంటే ఆయన మాటలు. దావీదుకి ఆయన యొక్క వాక్యము, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క సన్నిధి, ఆయన యొక్క కృప దావీదు పట్ల తోడుగా ఉంది. ప్రియమైన దేవుడి పిల్లారా, దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నావా? దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నావు. మనం ఆశీర్వదించబడాలంటే ఆయన మాటలు మనం ఆలకించాలి. ఓ ఇశ్రాయేలు, ఆయన మాటలు విని ఎడల ఎంత మేలు. ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన ఎందు తన భయభక్తులు గల వారి ఎడల, తనను ఆశ్రయించిన వారి ఎడల సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. మన జీవితాల్లో ఆయన మేలును సిద్ధపరిచున్నాడు, మన పట్ల ఆయన కృపను సిద్ధపరిచున్నాడు. ఆయన యొక్క వాక్యం ద్వారా మనకు ఏం చేస్తాడంటే సహాయం చేస్తాడు. గాఢంధకారపు లోయలో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, ఆయన యొక్క వాగ్దానం ద్వారా, ఆయన యొక్క మాటల ద్వారా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నన్ను ఆదరించును. మనల్ని ఆదరించేవాడు ఆయన, ఆదరణకర్త ఆయన, మనం బలపరిచేవాడు ఆయన, మనకు సహాయం చేసేవాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది 5వ వచనం, నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచు ఉన్నది. చాలు ఇక్కడ, నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరుచుతావు. భోజనం అంటే ఆహారం. శరీరాహారాన్ని సిద్ధపరుస్తాడు, ఆత్మీయ ఆహారాన్ని కూడా ఆయన సిద్ధపరిచేవాడు. ఆయన మనకు భోజనాన్ని సిద్ధపరిచేవాడు. మన శత్రువులు ఎదుట మనల్ని ఆశీర్వదించేవాడు. ఇస్సాకుని శత్రువులు అసూయ పడేంత వరకు క్రమక్రమేణ అభివృద్ధి పరిచాడు. మళ్ళీ శత్రువులు అసూయ పడే విధంగా దేవుడు మనల్ని లేవనెత్తబోతున్నాడు. దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు వారి ఎదుట మనల్ని బలపరచబోతున్నాడు. దేవుడు వారి ఎదుట నిన్ను తలగా ఉంచబోతున్నాడు. దేవుడు వారి ఎదుట నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నా శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నా. దేవుడు మన ఆయన యొక్క నూనెతో అంటికట్టి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, దావీదుని దేవుడు యేసుక్రీస్తులో అంటి ఉన్నాడు, నూనెతో అంటి ఉన్నాడు. దేవుడు దావీదుని అభిషేకించి ఉన్నాడు. దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. దావీదుని దేవుడు నియమించుకొని ఉన్నాడు. ఎప్పుడైతే దావీదుని దేవుడు అభిషేకించాడో నాట నుండి యెహోవా ఆత్మ బలముగా వచ్చెను. దేవుడి ఆత్మ చేత దావీదు నింపబడ్డాడు. దేవుని యొక్క ప్రభావము చేత దావీదు నింపబడ్డాడు. దేవుని యొక్క మహిమ చేత దావీదు నింపబడ్డాడు. మనం దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నువ్వు యేసుక్రీస్తులో అంట కట్టబడతావు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, మంచి ద్రాక్షావల్లి నేను, తీగలు మీరు, నాలో ఉండిన ఎడల మీరు బహుగా ఫలించిదరు. ఆయన మంచి ద్రాక్షావల్లి, ఆయనలో ఉంటే మనం, ఆయనలో అంటగట్టబడితే మనం బహుగా ఫలిస్తాం, మనం బహుగా ఆశీర్వదించబడతాం, మనం బహుగా దీవించబడతాం, మనం బహుగా అభివృద్ధి పొందుతాం. దావీదు యేసుక్రీస్తుతో అంటగట్టబడి ఉన్నాడు.
దావీదు యేసుక్రీస్తు వంశావళిలో ఒక తండ్రిగా ఉన్నాడు. దేవుణ్ణి కాపరిగా చేసుకున్నప్పుడు, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు దావీదుని దేవుడే అంటి ఉన్నాడు, దావీదుని దేవుడే అభిషేకించున్నాడు. నా గిన్నె నిండి పొర్లుతా ఉన్నది, ఆశీర్వదించబడతా ఉన్నాడు, దేవుని ఆత్మచేత నింపబడుతున్నాడు. అందుకని కీర్తనకారుడు అన్నాడు, ఒక దివ్యమైన దివ్యమైన సంగతో నా ప్రాణం ఉప్పొంగుచున్నది. దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క ప్రభావము చేత, దేవుని యొక్క మహిమ చేత దావీదు నింపబడి ఉన్నాడు. మనం దేవుని ఆత్మచేత నింపబడి ఉండాలి. కష్టాల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము, శ్రమల్లో ఉన్నాము, వేదల్లో ఉన్నాము, అవమానంలో ఉన్నాని కృంగిపోక, దేవుని సన్నిధికి దూరం అవ్వాక, దేవుని సన్నిధికి మారుకోకపోక. దేవుడే నీకు సహాయం చేస్తాడు. దావీదుకు దేవుడు సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దావీదు పట్ల దేవుడు కృప చూపించిన దేవుడు నీ కుటుంబం పట్ల ఆయన కృప చూపించబోతున్నాడు. ఆయన నీకు తోడే ఉండబోతున్నాడు. నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే దేవుడే నీకు సహాయం చేస్తాడు. నూనెతో నా తల్లి ఉంటే అన్నావు, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. ఆయన ఆత్మ చేత, ఆయన యొక్క శక్తి చేత దావీదు నింపబడి ఉన్నాడు. దావీదు నింపబడుండి దేవుని సన్నిధిలో నాట్యం మాడుతున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడి దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడు, అంతకంతకు అభివృద్ధి పొందుతున్నాడు, అంతకంతకు విస్తరించబడుతున్నాడు. శత్రువుల మీద దావీదు విజయం పొందుకుంటున్నాడు. దేవుడు దావీదుని ఆశీర్వదించాడు, దావీదును దేవుడు అంటగట్టాడు, దావీదును దేవుడు అభివృద్ధిపరిచాడు. దేవుడు కూడా మనల్ని అభివృద్ధిపరచబోతున్నాడు. దేవుడు మనకు సహాయం చేయబోతున్నాడు. దేవుడు మనల్ని నెమ్మది కలుగ చేయబోతున్నాడు. దేవుడు మనల్ని విస్తరించబోతున్నాడు. ఆయన మనతో ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధి మనతో ఉంది. ఆయన మహిమ మనతో ఉంది. ఆయన ప్రేమ మనతో ఉంది. ఆయన కృప మనతో ఉంది. ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ద్వితీయోపదేశకాండం 28వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ వచనం. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చాలు, ఆయన మాటలు విని నీ ఎడల, ఆయన మాటలకు లోబడి ఎడల నువ్వు భూమి మీద జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముగా నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడనే యెహోవా మాట విని ఎడల ఈ దీవుల్లన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నువ్వు పట్టణంలో దీవించబడదువు, పొలములో దీవించబడదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవించబడును. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీ మీద పడు నీ శత్రువులు యెహోవాని ఎదుట హతమగునట్లు చేయను. వారు ఒక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చినప్పుడు 7 త్రోవలు నీ యొద్ద నుండి పారిపోయినట్లుగా చేయను. దేవుడే నీకు సహాయం చేస్తాడు. దేవుడే నీ పట్ల కృప చూపిస్తాడు. దేవుడే నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. యెహోవాను నువ్వు కాపరగా చేసుకుంటే నీవు ఆయన చేత ఆశీర్వదించబడతావు, ఆయన చేత దీవించబడతావు. ఆయన మంచి గొర్రెల కాపరే. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు రక్తం కార్చాడు. ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన స్వరం వినాలి. గొర్రె ఎవరి స్వరం వింటాయంటే కాపరి స్వరాన్ని వింటాయి. నువ్వు ఆయన స్వరాన్ని వినాలి. ఆయన నువ్వు వెంబడించాలి. ఎప్పుడైతే ఆయన వెంబడిస్తావో నువ్వు ఆశీర్వదించబడతావు. దావీదు దేవుణ్ణి వెంబడించాడు.
దావీదు దేవుని ఆరాధించాడు, దావీదు దేవుని స్తుతించాడు, అందుకనే దావీదుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. దావీదు అన్నాడు, నేను బ్రతుకు దన్నములనియు కృపాక్షములను నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాడంటే ఆయన సన్నిధిలో ఉండాలనుకుంటున్నాడు. యెహోవా మందిరంలో ఉండాలి, యెహోవా మందిరంలో ధ్యానం చేయాలి, యెహోవా మందిరంలో దేవుని స్తుతించాలి, యెహోవా మందిరంలో మన పాటలు పాడాలి, యెహోవా మందిరంలో పరిచర్య చేయాలి, యెహోవా మందిరంలో ఆయన ఆరాధించాలన్నాడు. ఎప్పుడైతే ఆయన పాటలు పాడతామో, ఎప్పుడైతే మనం ఆయన ఆరాధిస్తామో, ఎప్పుడైతే ఆయన మహింపరుస్తామో, ఎప్పుడైతే ఆయన కీర్తిస్తామో, దేవుడు మనకు తోడై ఉంటాడు. దావీదుకు దేవుడు తోడన్నాడు కాబట్టి గొర్రెల కాపరైన దావీదుని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, అంచెలంచెలుగా నిన్ను దేవుడు ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళబోతున్నాడు, అంచెలంచెలుగా దేవుడు నిన్ను అభివృద్ధిపరచబోతున్నాడు, అంచెలంచెలుగా నీ జీవితంలో ఆయన కార్యాలు చేయబోతున్నాడు. దావీదు జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, అదేవిధంగా మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆయన స్తుతించు, నీ ముందున్న సమస్యలను చెడిపిస్తాడు. ఆయన ఆరాధించు, నీ ఏ శోధనలో ఉన్నావో ఆ శోధనలను చెడిపిస్తావు. నువ్వు దేవుడిని మహింపరచు, దేవుడు నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిస్తాడు. ఆవగిందంత విశ్వాసం ఉంచిన ఎడలా కొండలాంటి సమస్యలైనా కానీ వెళ్ళిపోతాయి అన్నాడు దేవుడు. ఆవగిందంత విశ్వాసం ఉండు, దేవుని అందు నమ్మిక ఉంచు, దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు, దేవుడు నీకు సహాయకుడిగా ఉండబోతున్నాడు. ఆయన మంచి గొర్రెల కాపరే, ఆయన దీనులను ఆదరించేవాడు, దిక్కులేని వారికి సహాయం చేసేవాడు, ఆయన మనం బలపరిచేవాడు, ఆయన మనల్ని లేవనెత్తేవాడు, ఆయన మనల్ని ఆదరించేవాడు, ఆయన మనల్ని అభివృద్ధిపరిచేవాడు, ఆయన మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేసేవాడు, ఆయన ఎండిపోయిన ఎముకలను బ్రతికించినవాడు, లెక్కింప సఖ్యంగా మహాసైన్యంగా మార్చిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన మహోన్నతుడైన దేవుడు, ఆయన భూమిని ఆకాశాన్ని సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచితే, ఆయన ఎందు నమ్మిక ఉంచితే నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. దావీదు దేవుని ఎందు నమ్మిక ఉంచాడు, దేవుడు దావీదును బహుగా ఆశీర్వదించాడు, దావీదును దేవుడు బహుగా దీవించాడు, దావీదును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు, ప్రేమస్వరూపిని స్తోత్రములు, దయాదాక్షిణ్య పూరుడాను స్తోత్రములు, అనంత స్తోత్రార్హుడాను స్తోత్రములు. దావీదు యెహోవాను కాపరిగా చేసుకున్నాడు నాయన. దావీదు జీవితంలో కొరతల నుంచి విడిపించావు, దావీదు జీవితంలో శ్రమల నుంచి విడిపించావు, దావీదు జీవితంలో బాధల నుంచి విడిపించావు, దావీదును నువ్వే నడిపించావు, దావీదుకు నువ్వే సహాయం చేసావు, దావీదును ఆయన నువ్వే ఆశీర్వదించావు. అదేవిధంగా నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలను దీవించండి, నీ బిడ్డలను బలపరచండి, నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. సజీవుడాను స్తోత్రములు, మహోన్నతుడాను స్తోత్రములు, నీ బిడ్డలను ఆశీర్వదించాయా, నీ బిడ్డలను దీవించాయా, నీ బిడ్డల జీవితంలో నీ కార్యాలు జరిగించాయన. సమస్త మహిమాగర్త ప్రభువుని నీకు ఆరోపించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ పొన్నూర్, ఇస్లాంపేట, 20వ వార్డు. మీ ప్రార్థన అవసరతల కొరకు 8297376561, 8297376561, 8297376561. ప్రైజ్ ద లార్డ్.